हेलो गाइस, वेलकम टू अवर चैनल ब्यूटी विद हार्ट। ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 25 వీడియోస్ పైనే ఉన్నవి, ఒకసారి వెళ్ళి చెక్ చేసి మంచి వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నా మొక్కల స్టేటస్, అంటే మేము షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, సో షిఫ్టింగ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా పాడైపోయాయి మొక్కలు, వన్ ఆఫ్ ది థింగ్స్ మొక్కలు అన్నమాట. ఆ మొక్కలు ఇప్పుడు ఎలా ఉన్నవి అనేది చూపిస్తాను. మన వీడియోస్లో ఫస్ట్ వీడియో మీరు చూస్తే నేను చిల్లీ ప్లాంట్స్ అనేవి వేశాను. ఆల్రెడీ నాకు ముందే హౌస్ షిఫ్ట్ అవుతాము అని తెలుసు, సో అందుకే ఎక్కువ ప్లాంట్స్ కూడా ఏమీ వేయలేదు. ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఇలా షిఫ్ట్ అవుతాము మళ్ళీ షిఫ్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది అని ప్లాంట్స్ ఏమీ ఎక్కువ వేయలేదు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఉండే హౌస్లో అసలు ఎండ్ వచ్చేది కాదు, బాల్కనీ ఉంది బట్ అక్కడికి సన్లైట్ వచ్చేది కాదు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ బాల్కనీ వచ్చేసి మాకు నార్త్ సైడ్ ఉండేది, సో అసలు సన్లైట్ అనేది వచ్చేది కాదు మొక్కలు పెంచకుండా ఉండడానికి. ఇంకొక రీజన్ అది కూడా, అండ్ షిఫ్టింగ్ ఇంకొక రీజన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడైతే ఇది ఈస్ట్ ఫేసింగే, బట్ ఇది పైన పెంట్ హౌస్ అన్నమాట. సో సన్లైట్ అనేది కావాల్సినంత ఉంటుంది, కావాల్సినంత మొక్కలు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి నేను మొక్కల్ని బాగా పెంచుతాను, మన ఫ్యూచర్ వీడియోస్లో పెడుతూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది, సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడైతే మనం స్టేటస్లోకి వెళ్ళిపోదాము. మీరు మన ఫస్ట్ వీడియో చూస్తే అందులో నేను చిల్లీ ప్లాంట్స్ వేశాను ఒక పాట్లో, బట్ ఆ చిల్లీ ప్లాంట్స్ అనేవి మేము షిఫ్టింగ్కి ముందు ఇంటికి వెళ్ళడం, అంటే విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఒక 20 డేస్ అలా స్టే చేసాము. సో మొక్కలకి వాటరింగ్ అది చేయక అవి పాడైపోయాయి, సో వాటిని తీసేసాము. అండ్ ఇంకొక వీడియో ఉంది మన ఛానల్లో, లైక్ నా మనీ ప్లాంట్స్ ఎలా గ్రో చేస్తాను అండ్ పాట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాను అవన్నీ. ఆ వీడియో కనుక మీరు మిస్ అయ్యి ఉంటే పైన అటాచ్ చేస్తాను, సో తప్పకుండా చూసేయండి. ఇప్పుడైతే మొక్కల స్టేటస్ చూద్దాము. ఇంతకుముందు నేను మీకు ఈ స్నేక్ ప్లాంట్స్ చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం అవ్వచ్చు. సో స్నేక్ ప్లాంట్స్ కూడా నేను వేశాను మనీ ప్లాంట్స్తో పాటు. నార్మల్గా స్నేక్ ప్లాంట్ మీకు తెలుసు కదా, ఇలా లీఫ్ కట్ చేసి పెట్టేస్తే మనకి పక్కన మొక్కలు వస్తూ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఇదొక లీఫ్, ఇదొక లీఫ్, అండ్ ఇక్కడ ఇంకొక చిన్న లీఫ్ పెట్టాము, అది పాడైపోయింది. సో ఆ లీవ్స్ అనేవి పెడితే కొన్ని రోజులకి, లైక్ చాలా టైం పట్టింది ఇవి రావడానికి, లైక్ నియర్లీ 3 మంత్స్ అట్లా పట్టింది. సో చూడండి, లీఫ్ పక్కన ప్రతి లీఫ్కి పక్కన ఇలా ఒక మొక్క వచ్చింది అన్నమాట. సో ఇక్కడ ఒక లీఫ్ ఉండేది, దాని పక్కన ఇలా వచ్చింది. ఇది ఫస్ట్ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ లీవ్స్ని కట్ చేసి వీటిని కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. సో ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు కమింగ్ వీడియోస్లో చెప్తాను కుదిరితే. అండ్ ఇంకొక పాట్లో కూడా స్నేక్ ప్లాంటే పెట్టాము. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ లీవ్స్ కట్ చేసి ఇట్లా పెట్టాము. సో ఒక పాట్లో 4 లీవ్స్ పెట్టాము, 4 లీఫ్కి ఒక్కొక్క లీఫ్కి పక్కన ఇట్లా వచ్చాయన్నమాట. సో ఈ లీఫ్కి పక్కన ఇది, దీనికి ఇది, దీనికి ఇది. కొన్ని రోజులకి ఈ లీఫ్ ఏమవుతుందంటే డీకంపోజ్ అయిపోతుంది. చూడండి, ఇట్లా డీకంపోజ్ అయిపోతుంది, పక్కనున్న మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. ఇది స్నేక్ ప్లాంట్. ట్రాన్స్పోర్ట్లో చాలా బాగా వచ్చాయి, ఏ సామాన్లు కూడా డ్యామేజ్ అనేది లేదు. సో చాలా బాగా తీసుకొచ్చారు వాళ్ళు, ప్లాంట్స్తో సహా అన్నీ బాగా తీసుకొచ్చారు. బట్ ఏంటంటే ఇంతకుముందు వీడియో మీరు చూస్తే అందులో నేను వాటర్లో కొన్ని ప్లాంట్స్ వేశాను, మనీ ప్లాంట్స్ వాటర్లో కూడా ప్రొపగేట్ చేశాను సాయిల్లో కాకుండా. ఆ వాటర్లో వేసినవి మాత్రం కొంచెం పాడైపోయాయి. అండ్ ఇది నా వర్క్ టేబుల్ మీద పెట్టుకుంటాను అని చెప్పాను కదా, ఇది కూడా పాడైపోయింది. మీరు అప్పుడు చూస్తే చాలా బుషీగా ఉండేది, సో ఇప్పుడైతే ఒకటే మిగిలింది. అండ్ ఇది కూడా లీవ్స్ డ్రై అయిపోతున్నాయి, డైలీ వాటర్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. సో దీని స్టేటస్ ఇది. అండ్ ఇది ఒక్కటి చాలా బాగా ఉంది పాడవకుండా. సో మీరు చూస్తే ఒక లీఫ్ మాత్రం డ్రై అవుతుంది, ఇది చాలా ఓల్డ్ లీఫ్ అనుకుంటా, అందుకే డ్రై అవుతుంది. బట్ మిగిలినవన్నీ అయితే చాలా బాగున్నాయి. సో ఇది కూడా కొంచెం పర్లేదు, బట్ ఇక్కడ ఉన్న లీవ్స్ అన్నీ డ్రై అయిపోయాయి, అట్లా నేను తీసేసాను.
అది అండ్ వాటర్లో వేసిన ప్లాంట్స్ ఏం చేశానంటే ఆ ప్లాంట్స్ అక్కడ అంటే వాటర్తో తీసుకురావడం కష్టం కదా, సో వాటిని తీసేసి ఈ పాట్ ఖాళీగా ఉందని చెప్పి ఇందులో పెట్టాను. బట్ ఇది ఎంతవరకు బతుకుతుంది అనేది చూడాలి. చూడండి ఇక్కడ చాలా ఎండిపోయాయి ఇవన్నీ, దీంట్లో అన్నీ ఒకే అలా పెట్టేశాను బట్ ఇవన్నీ ఎండిపోయాయి. ఓన్లీ ఒకే ఒక స్టెమ్ బతికిందని అనుకుంటున్నాను. ఇంకొక చిన్న లీఫ్ మిగిలింది, మరి చూద్దాం. ఇక్కడ ఉన్న లీవ్స్ అన్నీ ఎండిపోయాయి, చూద్దాం ఇదేమవుతుందో. ఒకవేళ బాగా అయితే కనుక మళ్ళీ దీన్ని తీసుకొని వాటర్లో ప్లేస్ చేస్తాను. అండ్ పుదీనా, ఇంతకుముందు పుదీనా కూడా ఉండేది మీరు చూస్తే, ఒక వాటర్ బాటిల్లో నేను పుదీనా కూడా పెంచాను బట్ పుదీనా కూడా పాడైపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పాట్లో ఇంకొక ప్లాంట్ ఉండేది, సో నేను అది డిటాచ్ చేసేసి ఇట్లా వాటర్లో, హనీ బాటిల్, ఇది హనీ బాటిల్ని ఇలా చేసాను అనమాట వాటర్లో పెట్టి. సో దీన్ని ఇప్పుడు నేను వర్క్ డెస్క్ మీద పెట్టుకుంటున్నాను. నాకు ఇలా వర్క్ డెస్క్ మీద ప్లాంట్స్ ఉంటే చాలా బాగుంటుంది, అంటే మధ్యలో వర్క్లో ఉన్నప్పుడు అలా ఒక్కొక్కసారి ప్లాంట్ని ఇలా చూసుకుంటూ ఉంటాను అనమాట. దీనికి డైలీ వాటరింగ్ చేయడం అంతా చాలా ఇష్టం నాకు. దీని కింద కొంచెం కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది అనేసి ఈ క్యాప్ కూడా కింద ఇలా పెట్టాను. సో చూడండి లోపలికి కలర్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది, బాగుంటుంది కూడా. ట్రాన్స్పోర్ట్లో అయితే మోస్ట్లీ ఏమీ పాడవలేదనే చెప్పాలి. మేము ఒక 20 డేస్ అట్లా ఇంట్లో ఉన్నాము. ఆ టైంలో వాటర్ చేయక చిల్లీ ప్లాంట్స్, ఇంకా టొమాటో ప్లాంట్స్ కూడా వేశాను, అవి కూడా పాడైపోయాయి. పుదీనా కూడా పాడైపోయింది. బట్ ట్రాన్స్పోర్ట్లో అయితే ఏమీ ఎక్కువ పాడవలేదు. కాకపోతే మరి ట్రాన్స్పోర్ట్ అంటే 1-2 డేస్ ముందే వాటర్ చేయొద్దు అని చెప్పారు, ఎందుకంటే వాటర్ చేస్తే మట్టి కూడా సపరేట్ అయిపోయి పడిపోతుంది అనేసి. సో 1 డే ముందు నుంచి వాటర్ చేయలేదు, ప్లాంట్ని డ్రైగానే ఉంచాను. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఇంకొక 1 డే పట్టింది, 2 డేస్ వాటర్ చేయలేదు. సో వాటర్ చేయలేదు కాబట్టి ఈ కొంచెం పాడైపోయాయి, ఇట్లా ఎండిపోయాయి. బట్ ఇక్కడికి రాగానే మళ్ళీ ప్లేస్ చేసి వాటర్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం మళ్ళీ బతుకుతున్నాయి. సో ఇది నా మనీ ప్లాంట్స్ అండ్ స్నేక్ ప్లాంట్స్, నా దగ్గర ఉన్న మొక్కల స్టేటస్ అన్నమాట. ఎక్కువ మొక్కలేం లేవు, చెప్పాను కదా ఎందుకు పెంచలేదు అని. సో ఇప్పటి నుంచి అయితే డెఫినెట్గా మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఒక 2 ప్లాంట్స్ ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను, అవి కూడా ఏంటంటే ఇంత పెద్ద ప్లాంట్స్ కాదు బట్ చిన్న చిన్న ప్లాంట్స్ క్యూట్గా ఉన్నాయి. అవి ఆర్డర్ వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను, చూసిన తర్వాత మీకే చాలా నచ్చుతాయి. అండ్ అవి వెరీ బడ్జెట్లో కూడా నేను కొన్నాను. ఎంత అంటే 2 ప్లాంట్స్ 159, షాకింగ్గా ఉంది కదా. ఒక వెబ్సైట్లో ఒక డీల్ ఉందన్నమాట, ఎన్విరాన్మెంట్, మొన్న జూన్ 5th ఎన్విరాన్మెంట్ డే అయింది కదా, సో దానికోసం వాళ్ళు ఒక డీల్ పెట్టారనమాట ప్లాంట్స్వి. ఏవైనా 2 ప్లాంట్స్ ఫ్రీ వస్తాయి మనకి. యూజువల్గా అయితే 8 ప్లాంట్స్ రావాలి బట్ ఇంకొక 7 ప్లాంట్స్ కానీ 8 ప్లాంట్స్ కానీ ఫ్రీగా వస్తాయన్నారు. బట్ నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఏమైందంటే ఆ మిగిలిన 6 ప్లాంట్స్ అనేవి మనం ఎవరినైనా రిఫర్ చేస్తే వస్తాయి. సో రిఫర్ చేసి వాళ్ళు కూడా ప్లాంట్స్ తీసుకుంటే వస్తాయి. సో అదంతా ఎందుకు అనేసి ఫ్రీగా 2 ప్లాంట్స్ వచ్చాయి. ఆ 159 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ కింద వేశారు. అసలు వస్తాయా రావా, మళ్ళీ రాకుండా మనం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయలేం కదా, అవి రాకపోతే మళ్ళీ 159 రూపీస్ వేస్ట్ అవుతాయి అందరివి, నా దాంతో పాటు. అందుకని రిస్క్ ఎందుకు, అసలు చూద్దాము వస్తాయా లేదా అనేసి 2 ప్లాంట్స్ అయితే నేను ఫ్రీగా ఆర్డర్ చేశాను, లైక్ 159 రూపీసే కదా అనేసి. ఆ 159 రూపీస్తో ఆర్డర్ చేసి నేను ఇప్పటికి ఆర్డర్ చేసి ఒక 1 వీక్ కరెక్ట్గా 10 డేస్ అవుతుంది. సో నాకైతే ఆర్డర్ ఒక 2-3 డేస్లో డెలివరీ వస్తుందని మెసేజ్ వచ్చింది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. చూద్దాం ఒకవేళ ఆర్డర్ వస్తే కనుక నేను ఆ ప్లాంట్స్ చూపిస్తాను, అండ్ వర్త్ అనిపిస్తే కనుక ఆ వెబ్సైట్ లింక్ మీకు కూడా షేర్ చేస్తాను. మీలో ఎవరైనా ప్లాంట్స్ అంటే ఇష్టం అలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీరు అవి ట్రై చేయొచ్చు. అండ్ ఆ 159 రూపీస్ కూడా మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తున్నారు. సో మళ్ళీ మనకి కూపన్ వస్తుందన్నమాట, మనం ఆర్డర్ చేసిన ఒక 3-4 డేస్కి అట్లా కూపన్ వస్తుంది. సో ఆ కూపన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు, ఆ 159 రూపీస్ కూపన్ని. సో నా దగ్గర ఆ కూపన్ అలానే ఉంది. వాళ్ళ వెబ్సైట్లో ఇంకా చాలా ఉన్నాయి, లైక్ ప్లాంటర్స్, ప్లాంట్స్, అలాగే పెబల్ స్టోన్స్.
ఇంకా చిన్న చిన్న మినియేచర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బొమ్మలు, అవి కూడా వాళ్ళ వెబ్సైట్లో చాలా ఉన్నాయి. అలాగే సీడ్స్ కూడా ఉన్నాయి. సో 159 రూపీస్తో ఏదో ఒకటి పర్చేస్ చేయొచ్చు. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత చూసి చేద్దాము అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకైతే నేను ఆ మొక్కలు ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. అండ్ అవి వర్త్ అనిపిస్తే మీకు కూడా డెఫినెట్గా లింక్ షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా నేను ప్లాంట్స్ కలెక్షన్ని పెంచుదాం అనుకుంటున్నాను, లైక్ ఫ్లవర్ ప్లాంట్స్, లైక్ అండ్ ఈ హౌస్ కూడా మాకు చాలా స్పేషియస్గా ఉంది. మొక్కలు పెట్టుకోవడానికి, ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేసెస్ ఉన్నవి. సో నేను అవి కూడా మీకు చూపిస్తాను ప్లాంట్స్ యాడ్ చేసిన తర్వాత. మిస్ అవ్వకుండా మన ఛానల్ని డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ ప్లాంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అలాగే త్వరలో వెబ్సైట్ కూడా నేను షేర్ చేస్తాను, ఫ్రీగా వచ్చింది. సో ఆ డీల్ ఉన్నప్పుడే నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.